చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు సినిమా ఇండస్ట్రీ. మీరే పార్టీ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ. మీరే పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యాక మీరెవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు ఓట్ చేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు? అన్నా సరే, క్వశ్చన్ అడుగుతున్నా. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం. అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే, ఆ పొలిటికల్ జర్నలిస్ట్లు వస్తారో మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా వైర్ ఎలా, ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటూ వెళ్తే చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు. సరే, హీరో గురించి చెప్పారు, హీరోయిన్ గురించి చెప్పారు. అది ఎలాంటి జోనర్లో సినిమా చేయబోతున్నారు? అది మూడో ప్రెస్ మీట్. వీళ్ళిద్దరు చెప్పిన వెంటనే చెప్పిందనండి, అది మూడో ప్రెస్ మీట్. దానికి అయ్యే మూడు ప్రెస్ మీట్లు అంటే ఖర్చు అవుతుంది కదా, మూడో క్యూ అండే. మూడో క్యూ అండే ఖర్చు అవుతుంది కదా అన్న, నాకే కదా శ్రమ. మీకు శ్రమ, మీరంతా రావాలన్నా అన్న మూర్తి గారు, ప్రతి ప్రెస్ మీటింగ్ మీరు అందరు రావాలన్నా. మీకు నేను కోరుకునేది ఒకటే. వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. వైవేష్ గారు అన్న సార్, చౌదరి గారు, గీత గారు, గీత గారు చెప్పండి. గీత గారు, ప్రొడ్యూసర్ గీత గారికి ఒకసారి ఉండి. ప్రొడ్యూసర్ గీత గారు, ఇందాక మీరు చెప్పారు న్యూ టాలెంట్ రోల్స్ అని చెప్పేసి, అయితే హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే, నెక్స్ట్ సినిమా నుంచి హీరో హీరోయిన్లు డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు వస్తారు, లేదా వైవేష్ గారే ఫిక్సా దానికి? లేదండి, కొత్త టాలెంట్, న్యూ డైరెక్టర్స్, న్యూ యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్లు అందరూ చాలా మందిని ఈ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. న్యూ టాలెంట్ రోల్స్ ఎట్ అంటేనే, వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మచ్ ఆఫ్ న్యూ టాలెంట్, సో అందరికీ అవకాశం ఉంటుందండి. చౌదరి గారు, వైవేష్ గారు, చౌదరి గారు, అయితే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ అని చెప్పి, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్, అంటే మరి ఇంకేమైనా కొత్తగా ఆయన యాడ్ చేస్తారా? ఎన్టీఆర్ అనగానే మనకి తెలియాలి కదా. అదేంటంటేనండి, నాలుగో తరం కొనసాగింపే, అది రామారావు గారు ఒక అదృష్ట రేఖను కొనసాగింపుగా జానకి రామ్ గారు బ్రెయిన్లో ఆ థాట్ ప్రాసెస్ని ఇచ్చేనట్టుగా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకు తెలియదండి, అవి మనకు రావు. దైవ సంకల్పం కింద భావించి జానకి రామ్ గారు బ్రెయిన్లో అది వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడితో ఆగలదు అది. ఇప్పుడు నేను అనుకుంటాను, నా కొడుకుని ఇంజనీర్ చేద్దామని, ఆడేమో డాక్టర్ అవుతాడు. ఇతను వాళ్ళ నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ ఆలోచనతో కొనసాగాడు. ఆ టాలెంట్ ఉంది, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు, కళ్ళు ఎక్స్ప్రెసివ్గా పెట్టేస్తాడు, మంచిగా నవ్వుతాడు, యాక్టింగ్ చేసేస్తాడు, డైలాగులు చెప్తాడు. అవి లేదనుకోండి, కళ్ళ తండ్రి కళ్ళ కన్నాడు అవ్వలేదు, ఇప్పుడు తండ్రి ఆ పేరు పెట్టుకున్నాడు, నా కంట్లో పడ్డాడు. నేను రకరకాలు తిరుగుతున్నానండి, నేను ఇతనే ముందనుకుని లేకపోతే వాళ్ళు వచ్చిన అప్రోచ్ మా అబ్బాయిని పరిచయం, ఇదేం ఫోర్స్ జరగలేదు కదా. ఐ వాజ్ వెయిట్, నేను వెళ్తున్నాను, తిరుగుతున్నాను, చూశాడు బాగుండిపోతే నేను చేయను. హరికృష్ణ గారు కూడా నేను పట్టాభిషేకం నుంచి నేను పోరుతున్నాను ఆయన యాక్ట్ చేయాలని. నేనేమి ఎవరికి ఫేవర్ చేయడానికి ఉండదండి, డబ్బులు కూడా నేను పెట్టాలి కదా సార్. నా ఇంకో డబ్బుల మీద వాళ్ళు వచ్చి నా డబ్బులు పెడతానని సినిమా తీయట్లేదు కదా, నా డబ్బులతో సినిమా తీస్తానే కదా. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సినిమా తీయ పరిచయం చేయట్లేదు కదా. ఇందాక మూర్తి గారు కూడా అడిగింది ఏంటి, వాళ్ళతో నేను తీస్తానంటే వాళ్ళేమో డబ్బులు పెడుతున్నారా? నేనే కదా డబ్బులు పెట్టి సినిమా తీసేది, డబ్బులు లాస్ అయితే నాకు అవుద్ది కదా. ఇప్పుడు సాయిధరం తేజ నా డబ్బులే కదండి, హరికృష్ణ గారని నా డబ్బులే కదా, అది చెప్తున్నా. నేను అడిగిన పేరు అనేది ఏంటంటే, ప్రజలకి వాళ్ళకి అర్థమైతే అర్థమైన దాంట్లోంచి పేరు క్రియేట్ అవుద్దండి. ఏ ఫామ్లో పిలవాలి, పరిచయం చేసేటప్పుడు వాళ్ళకున్న పేరుతో పరిచయం చేస్తాం. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు అది, దాన్ని ఎలా పిలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి. అతని పేరును పరిచయం చేయడమే మా బాధ్యత.
అతని ప్రతిభను బట్టి ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి, మీలాంటి మహానుభావులు నిర్ణయిస్తారు. మాలా మహానుభావులు దాకా ఎందుకు లేదు సార్? కాదు కాదు కాదు, ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఉంది కదా, ఆలోచనలోంచి కొంతమంది దానిలోంచి ఆలోచించాలని నిర్ణయిస్తారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు మూర్తి గారు అడిగినా వేరే వాళ్ళు అడిగినా కూడా, ఇప్పుడు ఏంటంటే వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు, సాయిధరం తేజ్ అండి, కాదు కాదు బుచ్చిబాబు, వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బుచ్చిబాబు గారు చిరంజీవి గారికి కథ చెప్పారు, అలాగే సాయిధరం తేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి, అవసరం లేదన్నారు, చెప్పలేనండి. పవన్ కళ్యాణ్ గారు, హరికృష్ణ గారు, అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10-15 మినిట్స్ చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నందమూరి జానకీరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. బేసిక్గా ఏంటంటే మనం వారసుని ఇస్తామన్నప్పుడు ఇప్పుడు వైఎస్ యాదవ్ గారు బాగా తీస్తారు సినిమాలు, ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు. ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా ఎవరికైనా, చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైఎస్ యాదవ్ గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా, ఎవరు నన్ను నేను ఎవరికి ఏమి చెప్పి ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారామ కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికీ చెప్తాను, అందరికీ చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు.